సుజన చౌదరి బ్యాంకులకు 6000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి కూడా దేశంలో దర్జాగా తిరుగుతున్న రాజ్యసభ సభ్యులు. కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్న సుజన చౌదరి ఆ డబ్బుతో కంపెనీలను ఏర్పాటు చేయలేదు, ఆస్తుల్ని సృష్టించలేదు, మొత్తం డబ్బును చీకట్లోనికి మళ్లించారు. ఎంతకీ రుణం చెల్లించకపోవడంతో ఆస్తులనైనా రికవరీ చేసుకుందామని వెళ్లిన బ్యాంకులకు ఒక్క పైసా విలువైన ఆస్తులు కూడా కనిపించకపోవడంతో బ్యాంకులు నిర్ఘాంతపోయాయి. ఆ తర్వాత సిబిఐని ఆశ్రయించాయి. ఇప్పటికే సుజన చౌదరిపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన సిబిఐ సుదీర్ఘంగా ఆయన కేసును దర్యాప్తు చేస్తూనే ఉంది. కానీ సుజన చౌదరి మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు, దర్జాగా దేశంలో తిరుగుతున్నారు. సుజన చౌదరి గొప్పతనం ఏంటంటే బ్యాంకులకు ఇదే తరహాలో వేల కోట్లకు మించిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు భయంతో దేశం విడిచి పారిపోయారు. సుజన చౌదరి మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. కరప్షన్కు తాము దూరమని చెప్పే కమ్యూనిస్టు నేతలతో సైతం ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబుతో పాటు ఢిల్లీలో కమ్యూనిస్టు అగ్రనేతలను కలిసి దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశంపై చర్చించేంత నేర్పరితనం మన సుజన చౌదరికే సొంతం. మన మీడియా కూడా నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలపైన చర్చలు పెడతాయి, కానీ మన సుజన చౌదరి బ్యాంకులకు చేసిన మోసం పైన మాత్రం చర్చలు పెట్టవు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిబిఐ మరోసారి సుజన చౌదరికి చెందిన నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. బెంగళూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఉదయం నుంచి హైదరాబాద్లోని, బెంగళూరులోని సుజన చౌదరి నివాసాలు, ఆఫీసులపై సోదాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈరోజు జరిగిన కీలక పరిణామం ఏమిటంటే సుజన చౌదరితో పాటు కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న 4 వ్యక్తుల్ని సిబిఐ అదుపులోనికి తీసుకుంది. వారిని కోటిలోని సిబిఐ కార్యాలయానికి తరలించి అక్కడే విచారిస్తున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రూపాయలను సుజన చౌదరి కంపెనీలు ఏర్పాటు చేయకుండా, ఆస్తులు ఏర్పాటు చేయకుండా ఎక్కడికి తరలించారు, ఆ చీకటి ప్రదేశం ఏమిటి అన్నది బయటకు రప్పించేందుకు, ఈ 4 డైరెక్టర్ల ద్వారా బయటకు రప్పించేందుకు సిబిఐ అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు సిబిఐ విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా సిబిఐ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా సుజన చౌదరి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిబిఐ ముందుకు హాజరు కాలేదు. అయినా సరే ఎందుకో కానీ సిబిఐ కూడా సుజన చౌదరి విషయంలో కాస్త మెతక వైఖరే అనుసరిస్తోందా, కేవలం అప్పుడప్పుడు దాడులు చేయడం, వెళ్ళిపోవడం చేస్తోంది, కానీ సుజన చౌదరిని ఎందుకు ఇప్పటివరకు చట్టం ముందు నిలబెట్టలేకపోతోంది అన్నది కూడా చాలామందికి కలుగుతున్న అనుమానం. ఇప్పటికైనా సరే సిబిఐ కేవలం సుజన చౌదరి కంపెనీల్లో ఉన్న డైరెక్టర్లను టచ్ చేసి వదిలేస్తుందా, లేకుంటే ఆంధ్ర మాల్యాను కూడా చట్టం ముందు నిలబెడుతుందా అన్నది చూడాలి.